మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఎల్లంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారని, కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన టీఆర్ఎస్ లోనే ఉన్నాయని తెలిపారు. నూటికి 100% అవాస్తవం అని చెప్పేసి, ఇది 100% తప్పు అని చెప్పేసి ఈరోజు మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఉద్యమం నుంచి ఈనాటి వరకు ఎల్లంపల్లి గ్రామము టేక్మల్ మండలంలోనే ఉద్యమంలో ఉప్పినలాగా లేచినటువంటి సందర్భాలు గతంలో చూసినాం. గతంలో కానీ ఈరోజు కానీ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి ఎవరు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు దాఖలు కానీ లేవని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఏంటంటే ఇద్దరు కార్యకర్తలు లేని, కేవలం ఇద్దరు కార్యకర్తలు తీరాస్థలం నుంచి ఈరోజు కాంగ్రెస్ కు వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా అడిగిన, మేము వెళ్ళిన తర్వాత మరి ఎందుకు వెళ్ళిరా అంటే వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, మాకు ఇష్టం లేకున్నా బలవంతంగా మనం లాక్కెళ్ళి ఆ జెండా ఆ కండుబామాలను గడిపించిన అని చెప్పేసి వాళ్ళు ఈరోజు బాధపడి, అందులోకే ఒక వ్యక్తి మళ్ళీ రిటర్న్ మా తీరాసులోకి రావడం జరిగింది. అతని పేరు ఆయన లైవ్ చూసినట్టయితే నేనే బలవంతంగా పట్టుకెళ్ళి కనవాడు, కానీ ఆ వ్యక్తి మళ్ళీ తెరాసం ఇష్టంతో మళ్ళీ మా పార్టీలు కలవడం జరిగింది. మేము ప్రేమతో ఆయన ఆహ్వానించుకున్నాం, మళ్ళీ మా పార్టీలు కలుపుకున్నాం. కాబట్టి ఒకటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, దామోదర రాజనీయ నరసింహ గారు ఎవరైతే ఉన్నారో నాయకుని గుండె లోపల ఈరోజు భయం మొదలైంది అని చెప్పేసి ఈ సందర్భంగా దాన్ని గమనిస్తూ ఉన్నాం. మనం రోజు గమనిస్తూ ఉంటే కుప్పలు నాయకులు మేము గ్రామాలకి వెళ్తే అందరూ మా వెంట ఉండి ముసలోళ్ళు సైతం మా వైపు ప్రచారానికి వాళ్ళు కంకణం కడతా ఉన్నారు. అదేవిధంగా రైతును చూసినట్టయితే ఏ రైతు కూడా ఈరోజు పలుకుతా ఉన్నాడు. ఏంటంటే ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఈ రైతును ఏనాడు కూడా పట్టించుకున్న సందర్భాలు గతంలో చూసినట్టయితే పట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు రైతు అంటా ఉన్నాడు ఏ ప్రభుత్వం కూడా మనం పట్టించుకోలేదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తెరస ప్రభుత్వము రైతుల కోసము 5 లక్షల బీమా పథకాన్ని మాకు ఆసరా పథకాన్ని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే రైతు బంధు చెక్కు విషయం చూసినట్టయితే మనకు పెట్టుబడి లేక రైతు ఆత్మహత్యలు జరిగిన సందర్భాలు గతంలో చూసినాం. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు అనేవి ఎక్కడ కూడా కానరావు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలని తీసుకెళ్లి కనవాలు కాపి పేపర్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఇది అబద్దము, ఇది అట్టి బూటకము అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాము, దామోదర రాజ నరసింహ గారు మీరు ఎన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా, ఎన్ని ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డా ప్రజలను వాళ్ళు మభ్యపెట్టే పరిస్థితిలో మీరు ముందుకెళ్లినా గానీ ప్రజలు వినేటువంటి పరిస్థితులు ఈరోజు లేరు. ఎందుకంటే ప్రజలకు సంపూర్ణంగా తెలుసు ఏ పార్టీ న్యాయం చేసింది, ఏ పార్టీ ప్రజల వైపు నడిచింది అనేది ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఏకగ్రీవంగా ఈరోజు సంపూర్ణంగా మద్దతు జరుపుతా ఉన్నారు. సందర్భం హెచ్చరిస్తూ అందరికి ఈ యొక్క ఈ ఎలపల్లి గ్రామం నుంచి ఈ విధంగా స్టేట్మెంట్ మేము ఈ యొక్క ఆంధ్ర నియోజకవర్గానికి కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మా గులాబీ దండకు కానీ ఈ విధంగా మెసేజ్ ఇస్తా ఉన్నాం. జై తెలంగాణ.